ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలి. పెద్దపల్లి జిల్లా ఎన్నికల అధికారి ముజామిల్ ఖాన్. బీఆర్ఎస్ పార్టీలో చేరిన గౌరెడ్డిపేట గ్రామస్తులు కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పార్టీలు అభ్యర్థులతో పాటు అధికారులకు సైతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తిస్తుంది. పెద్దపల్లి ఆర్డీఓ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ మధుమోహన్. పెద్దపల్లి స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో న్యాయ విజ్ఞాన సదస్సు. దివ్యాంగులకు పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ. కాంశీరామ్ స్ఫూర్తితో బహుజనులు రాజ్యాధికారం వైపు నడవాలి. తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి సురేందర్ సన్ని. పెద్దపల్లి మున్సిపల్ 11వ వార్డులో చైర్పర్సన్ మమతా రెడ్డి ఎన్నికల ప్రచారం. దాసరి మనోహర్ రెడ్డిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి. పెద్దపల్లి ఎమ్మెల్యేగా దాసరి ఉష గెలుపు కోసం పద్మశాలి సంఘం పనిచేస్తుంది. పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మచ్చ ప్రభాకర్. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇంటింటి ప్రచారం. 6 గ్యారంటీ పథకాలను వివరిస్తూ విజయ రమణారావును గెలిపించాలని విజ్ఞప్తి. పెద్దపల్లి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న సమ్మేటివ్ అసెస్మెంట్ 1 పరీక్షలను పర్యవేక్షించిన ఎంఈఓ సురేందర్ కుమార్. ఎన్నికల నియమావళి అనుసరించి అలాగే ఎంపీటీసీ సభ్యులు హాజరు కానందున కోరం లేక సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలిపిన ఎంపీఓ సుదర్శన్. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన మంటలు ప్రారంభించిన మధ్యాహ్న భోజన కార్మికులు, పాఠశాలల్లో సీఎం అల్పాహార పథకాన్ని ప్రారంభించాలంటే ప్రభుత్వమే మౌలిక సదుపాయాలు కల్పించాలంటున్న మధ్యాహ్న భోజన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూసల రమేష్.